ఎమ్మెల్యే స్థాయి ఉన్నత వ్యక్తుల మీద ఫిర్యాదులు చేసేటప్పుడు అందుకు తగ్గ ఆధారాలు కూడా సమర్పించాలంటున్నారు ఇటు పోలీసులు అటు మహిళా కమిషన్. అంతేకాదు ఫిర్యాదుదారు ఆధారాలతో నేరుగా విచారణకు హాజరు కావాలన్నారు. ఇది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో తాజా పరిణామం. కానీ ఇప్పటి వరకు నవ్య ఫిర్యాదు మాత్రమే చేసింది తప్ప ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయింది. అంతేకాదు విచారణకు సైతం హాజరు కాలేదు. దీంతో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ జానకీపురం సర్పంచ్ నవ్య వివాదం ఇప్పట్లో కొలికి వచ్చేలా కనపడడం లేదు. ఎమ్మెల్యే రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలోనే ఫిర్యాదు చేసిన నవ్య కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. అప్పట్లో సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి మాట్లాడి వివాదం సద్దుమణిగినట్లుగా చెప్పారు. అయితే ఇటీవల మళ్లీ నవ్య వాయిస్ రేస్ చేశారు. దీంతో రాజయ్య నవ్య ఇష్యూ మళ్లీ కాకరేపుతోంది. నవ్య మళ్లీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇష్యూ టాప్ రేంజ్కు వెళ్లింది. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు నవ్యను కోరారు. ఆధారాలు తీసుకొస్తే విచారణ జరుపుతామని చెప్పారు. మరోవైపు మహిళా కమిషన్కు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు నవ్య. అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులపై ఆరోపణలు చేసినప్పుడు తప్పనిసరిగా ఆధారాలు కావాల్సిందేనని కమిషన్ తేల్చి చెప్పింది. ఆరోపణలు చేసినంత మాత్రాన చర్యలు తీసుకోలేమని, సాక్ష్యాలుంటేనే కేసు ఫైల్ చేస్తామని స్పష్టం చేయడంతో పాటు ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు సంబంధించి ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చింది. నవ్య ఇంతవరకు అటు పోలీసులు కానీ ఇటు మహిళా కమిషన్కు కానీ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు, విచారణకు హాజరు కాలేదు. మరోవైపు తన భర్త ప్రవీణ్ సైతం ఎమ్మెల్యేతో లాలూచీపడి డబ్బులు తీసుకున్నాడంటూ నవ్య కేసు పెట్టారు. తన భర్త ప్రవీణ్తో పాటు ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పిఏ శ్రీనివాసుల మీద కూడా ఫిర్యాదు చేశారు. తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటున్నారు నవ్య. ఆధారాలు ఉంటే ఎందుకు విచారణకు హాజరు కావడం లేదనేదే అసలు ప్రశ్న. ఇంతకీ నవ్య వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? పోలీసులకు మహిళా కమిషన్కు సమర్పిస్తారా, లేక గతంలో మాదిరిగానే సైలెంట్ అయిపోయి వివాదం కంటిన్యూ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.